నమస్కారం గురుగారు. నమస్తేమా గురుగారు. మనిషికి ఉన్న మేధస్సులో సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రస్తుతం ఎంత శాతి మేరకు వెలుకొచ్చిందంట? మేధస్సు అంటేనే మెదడు యొక్క పనిక్రమం నడక ఆలోచన స్థితి ఎందు వందరుగులు దాటి ఉండాల. ఇప్పుడు మనకు మొదటగా మనసు యొక్క పుట్టుకుని తీసుకుంటే మన మనసులో మనిషి, ఆ తర్వాత మనసు లోతు విస్తారత నడకను బట్టి మనకి ఆలోచన, ఆలోచించగలగడము, ఆలోచనలో అందుకోవడం అంటాం. అలా ఆలోచనలో అందుకునేటప్పుడు అడుగడుగు యొక్క అనుభవపరిక లోతుల సరస్థితిగా నిద్రుకున్నట్లయితే అది ఆలోచన స్థితి అంటాం. అట్లా ఒక్కొక్క రక అనుభవపూర్వక లోతంతా ఒక్కసారిగా ఆలోచనలో అందుకోగలిగి అందులో కూడా అలా అందుకోవడంలో ఆలోచన స్థితి అనేది ఒకటి ఏర్పడుతూ పోచినట్లయితే మనకి అది కూడా ఒక్కొక్క రక అనుభవపూర్వక లోతు మీకు అర్థం కావడానికి కాను వందరుగుల యొక్క లోతు అని తీసుకున్నట్లయితే మనకి ఆ వందరుగుల యొక్క లోతుల్లో ఆలోచన స్థితి ఉంటే తప్ప మేధస్సు అంటాం. తర్వాత దాన్ని అప్పటికే మనము ఆ ఆలోచన స్థితి నుంచి టక్కును గమనించే స్థితికి వచ్చేసేస్తాం. ఎందుకంటే మనకు జీవం తనంతర తానుగా స్పందించి కదిలేటంతవరకే మనసుకు మనిషికి మధ్య మెదడు యొక్క పనిక్రమ నడక అంతవరకు మీకు మీ అనుభవాలను మాత్రమే మీ మెదడు అందిస్తుంది. అందుకే మీ మాలు అంటుంటారు కదా, మెదడు ఒక అద్భుతకరమైన పనిక్రమ యొక్క వ్యవస్థ అని అంటుంటారు. అలా అన్నప్పుడు ఒక ప్రవర్తనా నియమాలు పరిణామం ఒక విశల్యకతో కొన్న దారులు కానీ లేదా వివిధ రక పనిక్రమ నడకలు కానీ మీ వాళ్ళు కనిపెట్టిన అనేక రక వస్తు వసన సామాగ్రేతర నడకలు కానీ ఇవి ఒక్కొక్క కాలానుభవాన్ని బట్టి మీలో ఎలా కదిలించి జీవింప చేపించి మీ అనుభవానికి తెప్పించడం జరిగింది. అలా ఎన్నడుగు లోతుల్లోకి పోయే కొద్దీ ఒక్కొక్క వస్తువు నడక వెలికి తీతకొచ్చింది మన లోపలని ఇట్లా గుర్తిస్తూ పోయినట్లయితే మీకు వందరుగుల లోతుల్లో ఆలోచన స్థితి కలిగిన వాళ్ళే ఒక్కొక్క పరికర వ్యవస్థను కనిపెట్టుకుంటూ వచ్చారు. అది మనకు అప్పటి నుంచి ఒక మేధస్సు అన్నాం. వంద అడుగుల వరకు మన అనుభవమే ఉంటుంది, ఊరికి మన అనుభవాన్ని మాత్రమే అందిస్తుంటుంది మెదడు యొక్క పనిక్రమ నడక. అందుకే ప్రస్తుత ప్రతి ఒక్కరికి మనసు యొక్క లోతన్నది ఎంతవరకు ఏర్పడింది, ఎంతవరకు విస్తరించి ఉంది, ఎంతవరకు అర్థం చేసుకుని అవగాహనగా పోగలుగుతాము, ఇప్పుడు మెదడులోంచి అందుకుంటే ఎట్లుంటుంది, మనమంతా మనం గమనిస్తే ఎట్లుంటుంది, ఈ రెండింటికి తేడాలు గుర్తించగలిగినట్లయితే మనకి మెదడు యొక్క పనిక్రమ నడక పడిన ఎంతలో ఏర్పడిందో కనీసం మనకు గమనానికి అందడానికైనా అవకాశం ఉంటుంది అంటాం. అందుకనే గమనం ఏర్పడిన తర్వాత గమనం గమనలోచనగా మారుతుంది. మరి ఇప్పుడు ఇంతవరకు కూడా మెదడు యొక్క లోతు అనేది ఎంతవరకు ఏర్పడింటే అంటే ఆలోచన స్థితిలో ఎంత లోతు ఏర్పడింటే ఆ ఆలోచన స్థితి ఎందు మీకు ఏవేవి లోపల ఎట్లా అందవచ్చినాయో అంటే మిమ్మల్ని ప్రతిదీ కూడా ఒక వస్తువు నిర్మాణితం అంటే ముందు ఆ వస్తువు నిర్మాణిత పదజాల అల్లికల ప్రణాళిక కదిలించి జీవింప చేపించి అనుభవానికి తెప్పించి ఆ వస్తువు చిత్రీకరణను మన కంటి పాపలో మలిచి తదనుగుణంగా ఆ వస్తువును మీ చింతనించి మీ అనుభవంలోంచి వెలికితీత జరుగుతారు. అలా జరిగినప్పుడు వాళ్ళు ఎంతటి స్థితి కలిగిన వాళ్ళు అంటే ఆలోచనలో ఎంతటి లోతైన స్థితికి పోయిన వాళ్ళు అనేది మీకు తెలియదు. అందుకే ఇప్పుడు వాళ్ళు కూడా ఎట్లా కనిపెట్టారు మీరు చెప్పండి అని అన్నప్పుడు లోపల కలిగింది కనిపెట్టాము అని అన్నారే తప్ప మేము ఆలోచన స్థితిలో ఇంతవరకు ఉన్నాము, ఇంత లోతుల్లో ఉన్నాము కాబట్టి ఇదిగో ప్రతి ఒక్క పనిక్రమ పుట్టుకు కారణమైన ప్రాకృతిముల యొక్క నడక నుంచి మాకు లోపల మరి అట్లా కదిలించి జీవింప చేపిస్తే ఆ వస్తువు నిర్మాణిత చిత్రీకరణ నడకలో మాకు ఇట్లా కదిలి మేము ఆ వస్తువుని ఇట్లా నిర్మాణం చేసినామని ఎవరు చెప్పలే. ఏమంటే వాళ్ళను మేధావులు అన్నాం, మేధా నడక సంపత్తి కలిగిన వాళ్ళు అన్నాం. ఇలా అన్నమే తప్ప వాళ్ళు చెప్పలేకపోయినారంటే కారణం ఏమిటంటే వాళ్ళకి గమనం ఏర్పడలేదు. అట్లా గమనంలో అందవస్తేనే ఏ దేని గురించైనా తెలియవస్తుంది మనకు. గమనంలో అందనంత వరకు కూడా మనం ఆలోచన స్థితిలో ఎంత లోతుల్లో ఉంటే మరి ఆ స్థితి కలిగిన విధం చేత ఒక్కొక్క దాన్ని ఎలా కనిపెట్టుకుంటూ వచ్చామో మన లోపల మనం గుర్తించే స్థితి ఏర్పడదు. అందుకే ఇవన్నీ నువ్వే కనిపెట్టావా లేదా నీ అనుభవం యొక్క లోతు స్థితిని బట్టి నీ నుంచి ఆ స్థితికి తగ్గట్టుగా ఏది తయారు గావింపబడవాలో అది కాలమే నిర్ధారించిందా అనేటట్టుగా మనము ఆ యొక్క కాలమానం చుట్టూ గమనం ఏర్పడితేనే తెలుస్తుంది. అంతవరకు కూడా వాళ్లకు కూడా వాళ్ళలో వాళ్లకు కలిగి ఇది ఏ రకంగా అనిపించింది ఇట్లా చేయాలని ఏ రకంగా వాళ్ళ లోపల తెలియవచ్చింది అన్నప్పుడు అది జీవం జీవించిన యొక్క విధాన తీరైన గమనంలోనికి రావాలి కదా. అలా రానంత వరకు కూడా అది ఆలోచన స్థితిలో ఎంత లోతుకు పోతే ఇది అందిందో కూడా తెలియని విధానం. అందుకే ప్రతి ఒక్క అనుభవపూర్వక లోతులో వందడుగుల లోతు పరమున పూర్తి ఆలోచన స్థితి అలా పడితే తప్ప అందడానికి లేదు అంటాం. అందుకే మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రస్తుత ప్రతి ఒక్కరి యొక్క నడక మరి ఆలోచన స్థితిలోనే ఉన్నామా, ఇంకా ఆలోచనలు అందుకోలేకపోతున్నామా, లేదా ఆలోచించగలిగే యొక్క విధానాన్ని కోల్పోయినామా, ఆలోచనలన్నిటి అందకుండానే పోయినాయా, ఎక్కడెక్కడ సరైన ఆలోచన ఉంది, ఎక్కడెక్కడ వంకర ఆలోచనలు ఉన్నాయి అనేటట్టుగా ఇంకా మన అనుభవాలను గుర్తించే స్థితిలోనే మనం ఉన్నాము. మన వాళ్ళు ఎందరో ఆ ఆలోచన స్థితిలో లోతులోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొందరు ఆలోచన స్థితి నుంచి గమనించే స్థితికి కూడా పోయిన వాళ్ళు మరికొందరు నడక ఉన్నారు. అట్లా ఒక్కొక్కరు ఒకరొక స్థితిలో ఉన్నాం.
మరి వాళ్ళకి వాళ్ళ స్థితి ఇది అని తెలియాలంటే మాత్రం వాళ్ళపై వాళ్ళకు ఖచ్చితంగా గమనం అనేది ఏర్పడాలి.